రాజకీయ పార్టీల విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వబోతున్నారు. అలాగే అభిమానుల్లో గూడు కట్టుకున్న అనుమానాలను పటాపంచన చేయబోతున్నారు. అందరి ప్రశ్నలు విమర్శలకు జనసేన పార్టీ ఆవిర్భావ వేదికగా జనసేనాని సూటిగా సమాధానం చెప్పబోతున్నారు. జనసేన సిద్ధాంతాలు, నాలుగేళ్ల ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. పార్టీ స్థాపించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన ఆవిర్భావ సభను గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వేదికను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా పవన్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దాదాపు 35 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సభకు తరలివచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. సోమవారం సొంత ఇంటికి భూమి పూజ చేసిన పవన్ ఇప్పటికే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తమ కార్యకర్తలకు, అభిమానులకు పలు రకాల సూచనలు, మార్గదర్శకాలు చేశారు. జనసేన పార్టీ స్థాపించి 4 ఏళ్లైనా ఇంతవరకు పార్టీ విధి విధానాలు, అజెండా ఏమిటనే దానిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇవాళ జరగనున్న పార్టీ ఆవిర్భావ సభలో పవన్ వీటన్నింటికీ క్లారిటీ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వేదికపై పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారని, జనసేన సిద్ధాంతాలు, 4 ఏళ్ల ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణపై ఆయనే సుదీర్ఘంగా వివరిస్తారని ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభకు భద్రత కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చిప్పి వేసినందుకే అభిమానులు ధర్నా చేశారని, శాంతి భద్రతల సమస్యగా మారిందని పవన్ గుర్తు చేశారు. ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా తాను భద్రత కోరుతున్నట్లు లేఖలో చెప్పారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే, రాష్ట్రంలో పర్యటన సమయంలో అనివార్యమైన సంఘటనలు ఏమైనా జరిగితే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభ తర్వాత కూడా తనకు అందిస్తున్న వ్యక్తిగత భద్రతను కొనసాగించాల్సిందిగా పవన్ కళ్యాణ్ డీజీపీని కోరారు.